గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనకి స్టూడెంట్స్ సెమినార్ అనుకున్నాము. ఈరోజు ఇద్దరు స్టూడెంట్స్ అనుకున్నాము, రాష్ట్రశ్రీ గొబ్బల రాష్ట్రశ్రీని, తర్వాత అమ్మ పేరేం పేరు సాహితి. సాహితి, సో సాహితి వచ్చిందా? రాష్ట్రశ్రీ సెమినార్ చెప్తుంది, జాగ్రత్తగా టాపిక్ గ్లైకాలసిస్. ఓకేనా, క్యారీ ఆన్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్. టుడే మై టాపిక్ ఇస్ గ్లైకాలసిస్. ఫస్ట్ మనం గ్లైకాలసిస్ అనే వర్డ్ ని బ్రేక్ డౌన్ చేస్తే గ్లైకో ప్లస్ లైసిస్ గా మనకి కనబడుతుంది. గ్లైకో అంటే గ్లైకిస్ అంటే స్వీట్, స్వీట్ అని అర్థం. లైసిస్ అంటే బ్రేక్ డౌన్ లేదా స్ప్లిటింగ్ అని అర్థం. ఓవరాల్ గా గ్లైకోలిసిస్ అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ ని బ్రేక్ డౌన్ చేయడం అని, బ్రేక్ డౌన్ చేయడం అని అంటాం. గ్లైకోలిసిస్ మన సెల్స్ లోని సైటోప్లాజమ్ లో జరుగుతుంది. అలాగే కొన్ని ట్రిలియన్స్ సెల్స్ లోని హ్యూమన్ బాడీ ఫామ్ అనేది అవుతుంది. మన సెల్స్ లో ఫ్లూయిడ్ ఫిల్ స్పేస్ ని సైటోప్లాజమ్ అంటారు. గ్లైకాలసిస్ అనేది కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లో జరుగుతుంది, మేబీ ఏరోబిక్ ఆర్ ఎనేరోబిక్. ఏరోబిక్ అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే ఆక్సిజన్ పైన డిపెండ్ అవుతాయో వాటిని ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అంటాం. ఎనేరోబిక్ అంటే ఆక్సిజన్ మీద డిపెండ్ అవ్వని వాటిని ఎనేరోబిక్ ఆర్గానిజమ్స్ అంటాం. గ్లైకాలసిస్ ని గస్టవ్ ఎమ్డెన్, ఒట్టో మేయర్హాఫ్, జే పార్నస్ అనే ముగ్గురు సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వారి నేమ్స్ లో ఫస్ట్ లెటర్స్ ని తీసుకుని దీన్ని ఈఎంపీ, గ్లైకాలసిస్ ని ఈఎంపీ పాత్వే అని కూడా అంటారు. సో గ్లూకోజ్ లో 6 కార్బన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రాసెస్ లో గ్లూకోజ్ అనేది బ్రేక్ అయ్యి లాస్ట్ లో 3 కార్బన్ కంటైనింగ్ 2 మాలిక్యూల్స్ గా ఫామ్ అవుతుంది. ఆ 3 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ని పైరువిక్ యాసిడ్స్ అంటాం. అలా ఒక గ్లూకోజ్ నుంచి 2 పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఫామ్ కావటం ఈ 10 స్టెప్స్ లో జరుగుతుంది. ఇప్పుడు 10 స్టెప్స్ ని 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ లో మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ తీసుకుని గ్లూకోజ్ లోని 6 కార్బన్ కి అటాచ్ చేసుకుని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అంటే ఏంటంటే ఫాస్ఫేట్ 6 కార్బన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ కి అటాచ్ అయిందని అర్థం. ఈ రియాక్షన్ అనేది హెక్సోకైనేజ్ లేదా గ్లూకోకైనేజ్ ఎంజైమ్ యొక్క ప్రెసెన్స్ లో జరుగుతుంది. ఇక్కడ హెక్సోస్ అనేది ఎందుకు వచ్చిందంటే గ్లూకోజ్ ఒక హెక్సోస్ మాలిక్యూల్ ని, హెక్సోస్ అంటే 6 కార్బన్ కంటైనింగ్ మాలిక్యూల్ అండ్ కైనేజ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్. ఏవైతే ఫాస్ఫేట్ గ్రూప్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయో వాటిని కైనేజ్ అంటారు. సో ఓవరాల్ గా దీని నేమ్ వచ్చేసి హెక్సోకైనేజ్ లేదా గ్లూకోకైనేజ్. సో ఫస్ట్ స్టెప్ లో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఏటీపీ లోని ఒక ఫాస్ఫేట్ ని తీసుకుని హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ ప్రెసెన్స్ లో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నౌ కమింగ్ టు ది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ లో ఏంటంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఎందుకు కన్వర్ట్ అవుతుంది అంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ రింగ్ స్ట్రక్చర్ లో ఓన్లీ 1 చైన్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. ఈ 1 సైడ్ చైన్ కూడా ఆల్రెడీ ఫస్ట్ ఎప్పుడో ఫాస్ఫేట్ తోటి అకామిడేట్ అయ్యి ఉంటుంది. ఫర్దర్ గా వేరే ఫాస్ఫేట్ ని యాడ్ చేయడానికి ఇంకొక సైడ్ చైన్ అవైలబుల్ గా ఉండదు. అదే ఫ్రక్టోజ్ రింగ్ స్ట్రక్చర్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రక్టోజ్ కి 2 సైడ్ చైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఫర్దర్ గా మనం ఇంకొక ఫాస్ఫేట్ యాడ్ చేయొచ్చు. అందుకే సెకండ్ స్టెప్ లో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా ఐసోమరైజ్ అవుతుంది.
ఈ సెకండ్ స్టెప్ లో ఐసోమరేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుంది. ఐసోమర్ ఎందుకంటే ఈ స్టెప్ లో ఐసోమరైజేషన్ జరుగుతుంది కాబట్టి ఈ ఎంజైమ్ నేమ్ వచ్చేసి ఐసోమరేజ్. నెక్స్ట్ స్టెప్ స్టెప్ నెంబర్ 3 లో ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఏటీపీ నుంచి ఇంకొక ఫాస్ఫేట్ ని తీసుకొని ఏటీపీ నుంచి ఇంకొక ఫాస్ఫేట్ తీసుకుని ఫ్రక్టోజ్ లోని ఫస్ట్ కార్బన్ దగ్గర యాడ్ చేసుకుంటుంది. అలా యాడ్ చేసుకుని ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అంటే ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ చైన్ లోని ఫస్ట్ కార్బన్ మరియు 6th కార్బన్ లో ఉందని అర్థం. ఈ రియాక్షన్ లో కూడా మనం ఫాస్ఫేట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి కైనేజ్ అనే వర్డ్ ఎంజైమ్ లో వచ్చింది. నౌ కమింగ్ టు ది స్టెప్ నెంబర్ 4. ఈ 4th స్టెప్ లో ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ బ్రేక్ అయ్యి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అండ్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ 3-ఫాస్ఫేట్ గా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రక్టోజ్ ఒక 6-కార్బన్ కాంపౌండ్. ఈ 6-కార్బన్ కాంపౌండ్ బ్రేక్ అయ్యి 2-3-కార్బన్ మాలిక్యూల్ గా ఫామ్ అవుతుంది. ఈ 2-3-కార్బన్ మాలిక్యూల్ ఒకటి గ్లిజరాల్డిహైడ్ ఇంకొకటి డైహైడ్రాక్సీ ఎసిటోన్ అండ్ ఆల్సో ఫ్రక్టోజ్ లో ఫస్ట్ అండ్ 6th పొజిషన్ ఫస్ట్ పొజిషన్ మరియు 6th పొజిషన్ రెండు పొజిషన్స్ లో ఒక్కొక్క ఫాస్ఫేట్ ఉంటుంది. సో ఈ ఫాస్ఫేట్ ఒకటి గ్లిజరాల్డిహైడ్ యొక్క 3rd కార్బన్ దగ్గర యాడ్ అయ్యి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గా ఫామ్ అవుతుంది. అండ్ 6th కార్బన్ లో ఉన్న ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ యొక్క 3rd కార్బన్ దగ్గర యాడ్ అయ్యి డైహైడ్రాక్సీ ఎసిటోన్ 3-ఫాస్ఫేట్ గా ఫామ్ అవుతుంది. ఓవరాల్ గా 6-కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న ఫ్రక్టోస్ 1,6-బిస్ఫాస్ఫేట్ బ్రేక్ అయ్యి 3-కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ 3-ఫాస్ఫేట్ గా ఫామ్ అవుతుంది. ఇలా ఫ్రక్టోస్ 1,6-బిస్ఫాస్ఫేట్ ని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అండ్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ 3-ఫాస్ఫేట్ బ్రేక్ చేసి ఎంజైమ్ నేమ్ ఆల్డోలేజ్ ఎంజైమ్. కమింగ్ టు ది స్టెప్ నెంబర్ 5. ఈ 5th స్టెప్ లో మనకి 4th స్టెప్ లో ఫామ్ అయిన డైహైడ్రాక్సీ ఎసిటోన్ 3-ఫాస్ఫేట్ సమరైజ్ అయ్యి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గా ఫామ్ అవుతుంది. ఈ స్టెప్ లో యూజ్ అయ్యే ఎంజైమ్ నేమ్ ఐసోమరైజ్, ఎందుకంటే దీంట్లో ఐసోమరైజేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉన్నాయి. ఎలా అంటే 4th స్టెప్ లో ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉంది, అలాగే 5th స్టెప్ లో ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉంది. ఓకే, నెక్స్ట్ 6th స్టెప్. 6th స్టెప్ లో ఏంటంటే రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఈ స్టెప్ లో 4th స్టెప్ లో ఫామ్ అయిన ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అండ్ 5th స్టెప్ లో ఫామ్ అయిన గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అంటే టోటల్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ రిడక్షన్ అవుతున్నాయో, ఈ 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కొన్ని హైడ్రోజన్ మాలిక్యూల్స్ ని లాస్ అవుతాయి. ఈ లాస్ అయిన హైడ్రోజన్ ని NAD+ అనే 2 కోయంజమ్ యాక్సెప్ట్ చేసుకుని 2 NADH+ H+ గా ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో ఒక్కొక్క ఫాస్ఫేట్ ని ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ యాక్సెప్ట్ చేసుకుని 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా ఫామ్ అవుతాయి. ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ గ్లిజరిక్ యాసిడ్ గా ఎలా ఫామ్ అయిందంటే హైడ్రోకార్బన్స్ అనేవి రిడక్షన్ అయ్యి ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ఆల్కహాల్స్ అనేవి రిడక్షన్ అయ్యి ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ ఫామ్ చేస్తాయి. ఆల్డిహైడ్స్ రిడక్షన్ అయ్యి యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అండ్ యాసిడ్స్ రిడక్షన్ అయ్యి CO2 ఫామ్ అవుతాయి. ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ ఒక ఆల్డిహైడ్ అండ్ రిడక్షన్ ఉంది కాబట్టి గ్లిజరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఈ స్టెప్ లో యూజ్ అయ్యే ఎంజైమ్ డిహైడ్రోజనేజ్. ఈ స్టెప్ లో హైడ్రోజన్స్ రిమూవ్ అవుతున్నాయి కాబట్టి ఎంజైమ్ నేమ్ వచ్చేసి డిహైడ్రోజనేజ్.
కమింగ్ టు ది నెక్స్ట్ స్టెప్ స్టెప్ నెంబర్ 7 ఈ 7th స్టెప్ లో టూ మాలిక్యూల్స్ ఆఫ్ 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ టూ మాలిక్యూల్స్ ఆఫ్ 3 ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతాయి ఈ రియాక్షన్ ఎలా జరుగుతుందంటే టూ మాలిక్యూల్స్ ఆఫ్ 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ లోని ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న ఫాస్ఫేట్ రిమూవ్ చేసుకుంటాయి ఈ రిమూవ్ చేసుకున్న టూ ఫాస్ఫేట్ ని 2 ADP యాక్సెప్ట్ చేసుకుని 2 ATP గా ఫామ్ అవుతుంది సో దిర్ ఇస్ ఏ రింగ్ కాంపౌండ్ ఇస్ 3 ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ ఈ స్టెప్ లో యూజ్ అయ్యే ఎంజైమ్ నేమ్ ఫాస్ఫో గ్లిజరైడ్ కైనేజ్ ఈ స్టెప్ లో ఏంటంటే ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఎంజైమ్ నేమ్ లో కైనేజ్ అనేది వచ్చింది నౌ ది స్టెప్ నెంబర్ 8 ఎయిత్ స్టెప్ లో టూ మాలిక్యూల్స్ ఆఫ్ 3 ఫాస్ఫో యాసిడ్ ఐసోమరైజ్ అయ్యి టూ మాలిక్యూల్స్ ఆఫ్ 2 ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది ఈ రియాక్షన్ లో యూజ్ అయ్యే ఎంజైమ్ మ్యూటేజ్ ఈ రియాక్షన్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ ఫాస్ఫేట్ గ్రూప్ మాత్రమే థర్డ్ కార్బన్ నుంచి చేంజ్ అయ్యి సెకండ్ కార్బన్ మీదకి వస్తుంది అంటే 3 ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ 2 ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ స్టెప్ నెంబర్ 9 ఈ స్టెప్ లో ఇనోలేజ్ అనే ఎంజైమ్ ద్వారా 2 మాలిక్యూల్స్ ఆఫ్ 2 ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ 2 వాటర్ మాలిక్యూల్స్ ని రిమూవ్ చేసుకుని 2 ఫాస్ఫో ఇనోల్ పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది కమింగ్ టు ది స్టెప్ నెంబర్ 10 స్టెప్ 10 లో 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫో ఇనోల్ పైరువిక్ యాసిడ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది ఈ స్టెప్ ఎలా జరుగుతుందంటే టూ మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫో ఇనోల్ పైరువిక్ యాసిడ్ నుంచి 2 ఫాస్ఫేట్స్ రిమూవ్ అవుతాయి ఇలా రిమూవ్ అయిన ఫాస్ఫేట్స్ ని 2 ADP మాలిక్యూల్స్ యాక్సెప్ట్ చేసుకుని 2 ATP మాలిక్యూల్స్ గా ఫామ్ చేస్తాయి టూ మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫో ఇనోల్ పైరువిక్ యాసిడ్ నుంచి 2 ఫాస్ఫేట్స్ ని తీసేస్తే 2 పైరువిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి ముందు మనం డిస్కస్ చేసినట్టు ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 2 పైరువిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి ఈ గ్లైకాలసిస్ ఎన్ని ATPలు ప్రొడ్యూస్ అయ్యాయో చూద్దాం ఇక్కడ చూసినట్లయితే 7th స్టెప్ లో 2 ATPస్ అండ్ 10th స్టెప్ లో 2 ATPస్ ఫామ్ అయ్యాయి టోటల్ గా 4 ATPస్ అనేవి ఫామ్ అవటం జరిగింది బట్ ఫస్ట్ స్టెప్ లో ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ చేయడానికి థర్డ్ స్టెప్ లో ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక్కొక్క ATPని యూజ్ చేసుకున్నాం 4 ATPల నుంచి 2 ATPలను తీసేస్తే మనకి వచ్చింది 2 ATP దట్ మీన్స్ మనకి గ్లైకాలసిస్ లో నెట్ గెయిన్ ఆఫ్ ATP వచ్చేసి 2 ATP ఆల్సో మనకి 6th స్టెప్ లో 2 NADH+ H+ ఫామ్ అయ్యాయి ఒక NADH+ H+ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో 3 ATPని ఫామ్ చేయబోతుంది దట్ మీన్స్ మనకి ఫర్దర్ గా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో 2 NADH+ H+ నుంచి 6 ATP అనేది రాబోతుందని అర్థం సో ఓవరాల్ గా గ్లైకాలసిస్ ప్రాసెస్ లో మనకి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ అయ్యి 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయింది అండ్ ఆల్సో నెట్ గెయిన్ ఆఫ్ 2 ATP ఫామ్ అయింది అండ్ 2 NADH+ H+ కూడా ఫామ్ అయింది ఓకే సార్ ఇట్స్ ఆల్ అబౌట్ ది గ్లైకాలసిస్ థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ రత్నశ్రీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు థ్యాంక్ యూ వెరీ మచ్ సో రేపటి క్లాస్ లో గాయత్రి ప్లస్ గాయత్రి ఇంకోళ్ళు ఎవరు సుప్రియా సార్ సుప్రియా గాయత్రి అండ్ సుప్రియా సార్ ఓకే గాయత్రి అండ్ సుప్రియా రేపు క్లాస్ రేపు సెమినార్ ప్రిపేర్ అవ్వండి ఓకే సో ఒకసారి అటెండెన్స్ తీసుకుంటాను లైన్ లో ఉండండి
ఇవాళ ఎన్నో తారీఖు? ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకున్నాను.